ఏసీబీ ఆఫీసా సార్? మా విఆర్ఓ లంచం అడిగిండు సార్. మొన్ననే 5,000 ఇచ్చిన సార్. గా పైసలతోని పోర్లకు బడి ఫీజు కట్టిండంట. ఇప్పుడు మేడానికి నగలు కొనిస్తందుకు మళ్ళా లంచం అడుగుతుండు సార్. సార్ సార్, నేను కొత్త ఇల్లు కట్టుకుందామని పర్మిషన్ ఇయ్యమంటే ఆ ఆఫీసరు కొత్త బండి కొనుక్కుంటందుకు పైసలు తక్కువైందని నన్ను లంచం అడుగుతుండు సార్. ఇగో గీసొంటి ఫోన్లు మస్తుగానే వస్తాయి ఏసీ బోళ్లకు. ఇగేముంది, నోట్లకు రంగులు పూస్తారు, పైసలు పంపిస్తారు, లట్టుకురా పట్టుకుంటారు. హస్తాలు తగ్గుతలేరుపో, లంచాలు కుమ్ముడే కుమ్ముడు. ఒక్కనాడే 4 దొరికిండు మరి. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్లో 50,000 లంచం తీసుకుంటే ఏసీపీకి దొరికిండు ఎస్ఐ సుధీర్ రెడ్డి సారు. ఓ కేసులా స్టేషన్ బెయిల్ ఇస్తందుకు పైసలు అడిగిండట. అయితే మా సీఐ గారు చెప్తేనే తీసుకున్నా అనుకొస్తుండు. కానీ ఆ సీఐ గారేమో పరారైండు ఏసీ బోళ్ళ ముచ్చట తెలిసి. ఇక ఈయన పేరు బుచ్చయ్య, పట్నంలో జిఎస్టీ పన్నులేసే ఆఫీసర్. లోడ్తోనొస్తున్న లారీకి కాయిదాలు కరెక్ట్గా లేవని పట్టుకుంటే ఇడిచిపెడతందుకు 35,000 లంచం అడిగిండు. మూడో కేసు షేర్లింగంపల్లిలో ఇంటి పన్ను లెక్కేస్తందుకు 15,000 లంచం తీసుకుంటే ఇద్దరు దొరికిండ్రు ఏసీబీకి. మనతాన్నే కాదు, ఆంధ్రాల సత్తెనపల్లిలో ఓ సర్వేయర్ గారు కూడా 27,000 లంచం తీసుకొని బుక్ అయిండు. గీ తీర్ల తెలంగాణ ఆంధ్ర ఆఫీసర్లు మీరు ముందా మేము ముందా అనుకుంటా దూసుకుపోతుర్రు అవినీతిలా.